ఒక్క చుక్క విషం 2000 మందిని చంపితే, ఒకే చుక్క విషం ఒక ఏనుగునే చంపేస్తే, మీ బాడీలో రక్తాన్ని బయటికి తోడేలా చేస్తే, మిమ్మల్ని 12 సార్లు కోట వేస్తే. సో ఈ వీడియోలో మనం అంత భయంకరమైన పాముల గురించి మాట్లాడేసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా అంత వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అంత తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నువ్వు ఇస్తావు నాకు తెలుసు, ఎందుకంటే బేసిక్లీ యువర్ గాడ్. నెంబర్ 10, కింగ్ కోబ్రా. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ వెనమస్ స్నేక్ అండ్ చాలా పొడవైన పాము కూడా. ఇది నార్మల్గా హ్యూమన్స్ ఉన్న చోటుకి రావడానికి అస్సలు ఇష్టపడదు. ఇది వన్ ఆఫ్ ద యాంగ్రియస్ట్ స్నేక్, అంటే దీనికి కోపం చాలా ఎక్కువ. ఇది మనం పారిపోతున్న వదలదు, వెంట పడి మరీ కాటేస్తుంది. దీని విషయం ఎంత పవర్ఫుల్ అంటే, ఒక్క కాటుతున్న ఒక ఏనుగును కూడా చంపగలదు. దీని విషయం న్యూరోటాక్సిక్, అంటే ఇది మన బాడీలో ఉన్న ప్రతి ఆర్గాన్ని పనిచేయకుండా చేస్తుంది అండ్ చివరికి చంపేస్తుంది. కోబ్రా కాటు వేసిన తర్వాత బ్రతికిన వాళ్ళు చాలా తక్కువ. నెంబర్ 9, ఇండియన్ క్రేట్. ఇవి నార్మల్గా ఇండియా, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ అండ్ బంగ్లాదేశ్లో ఉంటాయి. ఇండియన్ క్రేట్స్ కట్లపాము జాతికి సంబంధించినవి. ఇవి 3 అడుగుల నుంచి 6 అడుగుల వరకు ఉంటాయి. ఇండియాలోనే ఎక్కువ మందిని చంపే పాములు ఇవి. వీటి వల్ల రోజుకి కనీసం 4 చనిపోతున్నారు. నార్మల్గా పాములు కరిచి వెంటనే వెళ్ళిపోతాయి, బట్ ఇది అలా కాదు. ఒక్కసారి కరిస్తే దాని విషం మొత్తం లోపలికి పంపే వరకు వదలదు. బట్ ఇది కరిస్తే అసలు కరిచినట్టే ఉండదు, నొప్పి కూడా ఉండదు, బట్ కొంతసేపటికే చనిపోతాడు. దీని విషయం న్యూరోటాక్సిక్, అంటే బ్రెయిన్ సెల్స్ని డ్యామేజ్ చేసి మీకు పక్షవాతం అంటే పెరాలసిస్ వచ్చేలా చేస్తుంది. తర్వాత మెల్లమెల్లగా మీ బాడీ పార్ట్స్ పనిచేయడం ఆగిపోతాయి అండ్ దెన్ డెత్. నెంబర్ 8, ఇన్లాండ్ టైపాన్. దీని విషయాన్ని ప్రపంచంలోనే అతి భయంకరమైన విషం అని పిలుస్తారు. బట్ ఈ పాముకి ఎంత విషం ఉన్నా సరే ఇది గొడవలకి చాలా దూరంగా ఉంటుంది అండ్ దీన్ని మనం ఇబ్బంది పెట్టినా సరే అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంది తప్ప కరవదు. బట్ కరిస్తే మాత్రం మీ బాడీలో ఉన్న రక్తం మొత్తం గెద్ద కట్టేస్తుంది అండ్ నర్వస్ సిస్టమ్ పనిచేయడం ఆగిపోతుంది, ఊపిరి తీసుకోవడం కూడా చాలా కష్టమైపోతుంది. ఇది కరిచిన 2 అవర్స్ లోపు యాంటీ వెనమ్ తీసుకోకపోతే ఖచ్చితంగా చనిపోతారు. నెంబర్ 7, బ్లాక్ మాంబా. దీని వెనమ్ గురించి పక్కన పెట్టేస్తే ఇది వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ స్నేక్స్ ఇన్ ద వరల్డ్. ఇది 20 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో పారగలదు, అంటే ఒక్కసారి మనం వెనకపడిందంటే తప్పించుకోవడం ఇంపాసిబుల్ అనే చెప్పాలి. అండ్ దీన్ని బ్లాక్ మాంబా అని ఎందుకు అంటారంటే దీన్ని మౌత్ లోపల బ్లాక్ కలర్లో ఉంటుంది. బ్లాక్ మాంబా విషయం చాలా డేంజరస్, జస్ట్ 2 డ్రాప్స్తోనే 20 హ్యూమన్స్ని చంపేయచ్చు. దీని విషయం బౌత్ న్యూరోటాక్సిక్ అండ్ హ్యూమోటాక్సిక్, అంటే ఇది కరిస్తే మీ శరీరం పనిచేయదు అండ్ మీ బాడీలో రక్తం అంతా ఆగిపోతుంది, అంటే మీకు సర్క్యులేషన్ ఆగిపోతుంది. నెంబర్ 6, టైగర్ స్నేక్. ఇది కూడా కింగ్ కోబ్రా ఫ్యామిలీకి సంబంధించిందే, బట్ ఇది ఇండియాలో ఉండదు, ఆస్ట్రేలియాలో ఉంటుంది. టైగర్ స్నేక్ కూడా చాలా విషపూరితమైన పాము. ఇది కరిచిన 1 నిమిషంలోనే మీ రక్తం గెడ్డ కట్టడం మొదలవుతుంది, మీ బాడీలో ఉన్న ప్రతి పార్ట్ మీ మాట వినడం ఆపేస్తుంది, మీ బ్రెయిన్ మొత్తం పనిచేయడం కూడా టోటల్గా ఆగిపోతుంది. కరిచిన చోట విపరీతమైన పెయిన్, మీ స్కిన్ పనిచేయదు, అంటే మిమ్మల్ని కొట్టినా ఆఖరికి ఒక సూదితో పొడిచినా సరే మీకు ఏం తెలీదు అండ్ మెల్లమెల్లగా మీకు ఊపిరి అందడం కూడా ఆగిపోతుంది, తర్వాత చనిపోతారు. ఇది కరిచిన వాళ్ళు 60% చనిపోయారు. నెంబర్ 5, బూమ్స్లాంగ్. ఈ స్నేక్ గురించి నేను ఆల్రెడీ ఒక ఫ్యాక్ట్ చెప్పా, బట్ ఈ స్నేక్ కూడా వన్ ఆఫ్ ద డెడ్లియస్ట్ స్నేక్. బూమ్స్లాంగ్ ఆఫ్రికాలో మాత్రమే ఉంటుంది అండ్ దీన్ని ట్రీ స్నేక్ అని కూడా అంటారు, ఎందుకంటే ఇది మోస్ట్లీ గ్రీన్ కలర్లో ఉండడం వల్ల ఇది ట్రీస్లో దోకని ఉంటుంది. బూమ్స్లాంగ్ నార్మల్గా అటాక్ చేయదు, దానికి ప్రమాదం అనిపిస్తే తప్ప, బట్ అది కరిచినట్టు మనకు కూడా తెలీదు. బట్ దాని విషయం చాలా టాక్సిక్. దీని విషయం మన బ్లడ్ సెల్స్ అండ్ టిష్యూస్ మీద ప్రభావం చూపిస్తుంది, అంటే మీ బ్లడ్ వెసల్స్, ఆర్టరీస్ అన్నీ రప్చ్యూర్ అయిపోతాయి, అంటే పగిలిపోతాయి అన్నమాట. తర్వాత ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతుంది. తర్వాత మీ బాడీలో ఉన్న ప్రతి హోల్, అంటే ముక్కు, నోరు, చెవి, మొత్తం స్వెట్ పోర్స్ నుంచి కూడా మీకు బ్లడ్ బ్లీడ్ అయ్యి మీరు చనిపోతారు. నెంబర్ 4, రసెల్ స్వైపర్. దీన్ని స్నేక్ దట్ బ్లీడ్స్ యూ అవుట్ అని కూడా అంటారు. నార్మల్గా తెలుగులో అయితే రక్త పింజరీ అని పిలుస్తారు. ఇది మనకి ఇండియాలో ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తుంది అండ్ దీని విషయానికి యాంటీ వినం లేదు, అంటే ఇది కరిస్తే చనిపోవడమే. ఒకవేళ బ్రతికినా ఎంతో కాలం బ్రతకరు, ఎందుకంటే దీని విషయం బ్రెయిన్లో ఉండే పిచ్యుటరీ గ్లాండ్ని పాడు చేస్తుంది. ఇది కరిస్తే మీకు మెయిన్గా మీ నోటు నుంచి అండ్ మీ పీనిస్ నుంచి విపరీతంగా బ్లడ్ బ్లీడ్ అయిపోతుంది అండ్ మీ కిడ్నీస్ ఫెయిల్ అయిపోతాయి అండ్ మీ రక్తం కూడా గెడ్డ కట్టేస్తుంది. ఇది 100 మందిని కరిస్తే అందులో 12% మాత్రమే బ్రతుకుతారు. నెంబర్ 3, కామన్ డెత్ యాడర్. సో పేర్లోనే ఉందిగా డెత్ యాడర్ అని, అంటే ఇది కరిస్తే చనిపోవడం తప్పనిసరి అని. ఇది చూడడానికి రసెల్ వైపర్ లాగే ఉంటుంది బట్ అస్సలు కాదు.
దీనికి కింగ్ కోబ్రా అలా చాలా కోపం ఎక్కువ అండ్ దీని పక్క నుంచి వెళ్ళినా సరే కరుస్తుంది. అది కూడా ఒక్కసారి కాదు, 8 నుంచి 12 సార్లు కరుస్తుంది. డెత్ యాడర్ మోస్ట్లీ క్వీన్స్లాండ్ లో కనిపిస్తుంది. దీని విషయం బౌత్ న్యూరోటాక్సిక్ అండ్ హీమోటాక్సిక్. ఈ స్నేక్ పాయిజన్ మీ రెస్పిరేటరీ సిస్టమ్ని చిన్న భిన్నం చేస్తుంది అండ్ ఈ స్నేక్ వెనమ్కి యాంటీ వెనమ్ ఉంది, బట్ అది డెత్ను కొంతకాలం ఆపుతుంది కానీ పూర్తిగా కాపాడలేదు. నెంబర్ 2, రాటిల్ స్నేక్. రాటిల్ స్నేక్ ఎక్కువగా డెజర్ట్స్ అంటే అడవులు ఉంటాయి, ఎందుకంటే వీటికి వేడంటే చాలా ఇష్టం. ఈ స్నేక్ ఎంత ప్రమాదకరమో అంతే మంచిది కూడా. మంచిదని ఎందుకన్నానంటే, ఇది ఎవరైనా దానికి కోపం తెప్పిస్తున్నా లేక విసిగిస్తున్నా దాని దగ్గరికి వస్తున్నా ఇది ఏం చేస్తుందంటే, దాని తోక చివర ఒక బెల్ల ఉంటుంది, ఆ బెల్లనే ఊపుతుంది. సో అదేంటంటే సిగ్నల్ అన్నమాట, నా కోపం వస్తుంది నా దగ్గర రావద్దని. సో అది అలా చేసిన తర్వాత కూడా వాళ్ళు వెళ్తే ఖచ్చితంగా కోటేస్తుంది. అంట ఇది కరిచిన తర్వాత ఫస్ట్ మనకు కళ్ళు కనపడవు, తర్వాత మాటలు రావు, తర్వాత రెస్పిరేటరీ సిస్టమ్ ఫెయిల్ అయ్యి మనం చనిపోతాం. నెంబర్ 1, పెయిన్ బ్యాండెడ్ సీ స్నేక్. ఇది ఇప్పటిదాకా చెప్పిన వాటికన్నా ప్రమాదకరమైంది, బట్ థ్యాంక్ గాడ్ ఇది భూమిపైన సాధారణంగా ఉండదు, ఇండియన్ ఓషన్లో మాత్రమే ఉంటుంది. దీని వెనం ఎంత పవర్ఫుల్ అంటే, దీని ఒక్క చుక్క వెనంతో 2000 మందిని ఒకేసారి చంపేయచ్చు, అది కూడా 30 నిమిషాల్లోనే. ఇది కరిస్తే వామిటింగ్స్, డయేరియా, గుండె నొప్పి, కళ్ళు తిరగడం, ఇంటర్నల్ బ్లీడింగ్ అండ్ రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అండ్ ఆఖరికి మీ కిడ్నీస్ కూడా పనిచేయవు, ఫైనల్లీ డెత్. సో బాయ్ ఫ్రెండ్స్, హోప్ యూ గైస్ ఎంజాయ్డ్. ఇంతకన్నా మంచి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉంటాయి, మీకు టైం ఉంటే ఒక్కసారి ఛానల్ చూడండి.